హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పిఎం కిసాన్ 12వ విడతకు సంబంధించి 2000 రూపాయలను అయితే ఖాతాలో అయితే క్రెడిట్ చేయబోతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా ఒక లైక్ అయితే చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది. ఇప్పటికే రైతన్నలందరికీ 11 విడతలుగా 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో అయితే పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ చేయడం జరిగింది. 12వ విడతకు సంబంధించిన 2000 రూపాయలను క్రెడిట్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది. రేపటి నుండి ఈ 12వ విడతకు సంబంధించిన 2000 రూపాయలను రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. రైతులు ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్కు సంబంధించిన 2000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ కానున్నాయి. ఈ డబ్బులను 3 విడతలుగా 6000 రూపాయలు రైతుల ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఈ 12వ విడత 2000 రూపాయలు ఈ సెప్టెంబర్ అంటే రేపు 2 తారీఖు నుంచి రైతుల ఖాతాలో అయితే జమ కానుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇది.